ప్లీజ్ షేర్ చేయండి, లైక్ లైక్ కొట్టండి. ఈ ఉన్నామయ్యా దుంపదేగా ఇది ఎక్కడ పిక్చర్, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం మా మాడగొట్టినట్టున్నావు? ఏం లే రోస్ట్. చట్నీ తిను నువ్వు. తింటా, వేసుకుంటాను. అట్లా ఆడే వేసుకున్నట్లే తింటానవా? పెనమిందే పెట్టుకొని, పెనమిందికే చట్నీ, పెనమిందికే రసం పోసుకొని. ఆయిల్ ఎంత కారుస్తానో చూడాడా? కారిస్తే మళ్ళీ తుడుచుకుంటాను. తుడిచే కదా పక్కన పెట్టు. తినపద్దు. కారునీళ్ళు ఇంకేం చేయాల, కారితే కారునీళ్ళే. బా బలు ఉంది మా అసలుకి ఇది రసము. బందా అదే పూర్ణం రసం. ఏం రసమ్మా? పూర్ణం, పూర్ణం బాగుంది కదా. దోశ ఎట్లుంది? దోశ కూడా. ఏంది పద్దు పైన చూస్తే ఏదో భక్తు నాకు అట్ల ఇట్లా నామాలు పీకినావు, ఏంది అట్లా చేస్తాను తినుకుంటూ? ఏం మెంటలా లే నీకు ఏమన్నా? ఎప్పుడైనా ఒకసారి పిత్తితే. ఏంది ఎప్పుడైనా పిత్తుతావు లే, నీ బతుకుచ్చాడా? భక్తులు అయితే రావాగా, అదే సొగిల్తానా తినేటప్పుడా? పూర్ణం చారు పెడితే నువ్వే నింతదైనావా పిత్తేకి? పూర్ణం చారుకి పిత్తులకి సంబంధం ఏందిలే? మన అది కూడా పూర్ణంతో చేసింది. అవేంటి బాబీ? నేనేంది కుడాలు కూడా పెట్టరి? కుడాలు పెడితే ఆ పొద్దు బిత్తుకోల్లా. అన్ని లోడు అబ్బా నీ బతుకు జడా, అన్ని లోడు అబ్బా నీ బతుకు జడా. నాయన శ్రీనివాస ఇది ఎక్కడ వినోదం రా నాయన శ్రీనివాస. పద్దు ఎట్లా తింటానవు పద్దు, అదేందో పిత్తులు నువ్వు నంచుకొని తిన్నట్లుంది. ఎట్లా తింటానవు పద్దు, అదేందో పిత్తులు నువ్వు నంచుకొని తిన్నట్లుంది. నువ్వు తిందురా. ఆ పాప చట్నీలు తినలే, రసం తినలే, పిత్తులు నంచుకొని తింటాంద పాప. తినేటప్పుడే ఇచ్చో. నీకు చాలా డిసిప్లిన్ ఉంది, అందుకే అందుకే బర్రు 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 అని పట్టినావు, అందుకే బర్రు 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 అని పట్టినావు. ఆ పాపకు, ఆ పాపకు అవి వేస్తా అంటేనే ఈడ లోడు పోతా అంటుందేమో మహాతల్లి. చెప్పు ఏంటి చెప్పు వస్తాయి నాయన. తండ్రి భగవంతుడా శ్రీనివాస ఇది ఎక్కడ వినోదం రా నాయన. నాకు నేను నేను దోశ కూడా తింటానో తినలేను. తెచ్చుకోబమ్మా, నేను తిన్నాను నాయన. వద్దప్ప నీ పెన్లా నువ్వు తింటా అంటేనే పిత్తుతానా? ఓ దుక్కు పిత్తుకుంటూ తింటానో, ఆ పాప వాసన చూసుకుంటూ తింటాను. సౌండ్ వచ్చే పిత్తలు వాసన. ఆహాహాహా ఏం చెప్పినావులేమ్మా సాలు గాని, అంటే నువ్వు మెత్తగేస్తావేం కదా వాసన వచ్చేకి. పూర్ణం చారు తాగండి, మంచిది తాగితే. ఎందుకు పిత్తుతారు? దానికి ఏమేమైనా పప్పులా పిత్తేకి? నీకు పిత్తితేనే కదా తిండి లోపల పోయేది. నేనా? చిచి చిచి నువ్వు 1000 రూపాయలు ఎట్లా వస్తాయరా? పాడుద్దాం నా కొడక, దర్భేసి నా కొడక, సుగిలి నా కొడక. నేను పిత్తనప్ప. చెప్పినావు పిత్తులు కూడా మళ్ళీ అంత పబ్లిక్ చేస్తా నువ్వు,
పబ్లిక్ ఏముందమ్మా, ఎవరున్నారు నువ్వు నేనే? ఏందిరా తినే కాడా, కొడుకా చెప్పేందిరా, అన్నిసార్లు బిత్తిసేస్తాను. ఈ పాప అమ్ముకుని ఇజ్జుడి, ఆ పాపకి ఏందో ఆ స్మెల్ లోపలికి పోతాంటేనే ఇవి లోపలికి దోశలు లోపలికి పోతాయమ్మా. స్మెల్ ఏం రాలేదు, నీకు అలవాటు అయిపోయింది. గబ్బోడా అనుకోద్దు మనకు. ఈ పాపకి ఆ స్మెల్ చూస్తేనే పాప లోపల తిండి పోతుందంట. నేను తెచ్చుకుంటా, దాంట్లో లేవులే, నేను తెచ్చుకుంటా. బొట్టు భలే వచ్చిందమ్మా. యాలప్ప బొట్టు, పూజారా కట్ల దిద్దినావు, ఆడేమో వేస్తానే ఉన్నావు. ఏం చేస్తానమ్మా? నా కొడుక శని, నా కొడుక యాడో, దర్భేష్ నా కొడుక శని, నా కొడుక యాడో. చంపేస్తా నా కొడుక, నా దగ్గర విత్తినా అంటే నీ పిల్లల దగ్గర చేసుకోవట్లు చేస్తాడు వాళ్ళే, అది గుద్ద ఎత్తి విత్తుతానాడు. ఫార్ట్ స్ప్రే అండి ఇది. సో చూద్దాం ఫార్ట్ స్ప్రేతో ఇంకా ఎట్లా రియాక్ట్ అవుతుందో అమ్మ. అందుకే అన్బాక్స్ చేస్తాను దీన్ని. నేనేం 12 దోశలు వేసుకోలేదు, ఒక దోశ వేసుకోమా. ఒకటి వేసుకున్నా, ఒకే ఒక దోశ ఇద్దు చూడు. వేసుకోవాలా, నువ్వు బాగుండాలని మనం కోరుకుంటుంది. మంచిగా ఉంది, బాగున్నా ఉన్నావు. తింటావా తింటావా? అది వేసుకో. ఏంది చారు భలే ఉంది దాంట్లోకి. ఏమంగ ఇదే తింటున్నా, చారు అన్నం లేకి ఒక గ్లాస్ తాత. చిల్లా కొంచెం, ఒక గ్లాస్ తాత. దోశలకు చాలా బాగుందిమా. ఇడ్లీ ఇడ్లీ పెట్టుకుందాం, ఆడపద్దు అట్లా కూర్చున్నా. కాదు అది ఏం దోశ చెప్పు. ఇది హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను బాగుండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాత్రము నాకు సబ్స్క్రైబ్ చేసుకునేది, లైక్ చేసేది, షేర్ చేసేది మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ కొట్టండి, నేను సంతోషపడతాను. ఇదేమంటే కొర్రలు, సాములు, తర్వాత వచ్చి పెసరబ్యాళ్ళు, రైసు, ఉద్దిబ్యాళ్ళు, కొన్ని సద్దలు వేసి. ఏంది సౌండ్ వచ్చా? ఏమి పిత్తినావా? నేనే ఇప్పుడు పిత్తినామా? నేను మామూలుగా ఊరికే ఉంటే పిత్తినావా అంటావు? నువ్వు పిత్తినావా పొద్దునైతే? ఏం నాయన, నీ మొగని పిత్తులు నీకు కూడా వచ్చినాయమ్మా? లేదమ్మా, ఎవరు పిత్తలేదు నాకైతే సౌండ్ రా. నాకేం అట్లేం పడా? అప్పుడైతే పిత్తినాం కానీ ఇప్పుడు ఆడు పిత్తినా? అప్పుడు చెప్తాను, పిత్తుకుంటే తిన్నారు. దోశలు ఏందో చెప్తాను. పిత్తుకుంటూనే తింటానారండి. అదే అండి రాత్రి నానేర్చుకునేది, పొద్దున్నే ఆడించుకునేది. చట్నీ కూడా దీంట్లోకి, చట్నీ కూడా పప్పులు, శనగిత్తనాలు, శనగిత్తనాలు లేకుండా పప్పులు, పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకోండి. అన్నీ పచ్చివే. పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, చింతపండు, పప్పులు, తర్వాత వచ్చి పచ్చి కొబ్బరి. చట్నీ కాదమ్మా ఇది, కొర్రలు. చెప్పినా కదా, అన్నీ చెప్పినా కదండి, కొర్రలు, సాములు. నాకేందో సౌండ్, నాకేదో ఏమన్నా నాకు అదే ఫీలింగ్ వస్తుందో ఏమో. మీరు పిత్తి పిత్తి నాకు భ్రమలో, నాకు భ్రమ, అదే భ్రమలో ఉన్నా. అవన్నీ రాత్రి నానబెట్టి పొద్దున్నే గ్రైండ్ చేసుకోండి. పొద్దున్నే గ్రైండ్ చేసుకోండి. అవునా? మా వాళ్ళు కొంచెం పండగ రోజా? మొన్న మీకు మ్యాజిక్ చేసింది. ఎక్కడ పోయిందంట? వినాయకుడు ఏమన్నా వచ్చినాడు? ఖచ్చితంగా వినాయకుడే పొద్దు, ఆడ గణపతి ఉన్నాడు కదా వచ్చినట్టు. పండగ గమనించిన పండగ రోజే మా ఇంటికి వినాయకుడు వచ్చినాడండి ఎలక రూపంలో. మంచి జరగాలని కోరుకోండి.
ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోవద్దండి లైక్ చేసేది ప్లీజ్. నీ దుంపలే నేను ఏందో అడుగుతానండి, నువ్వేందిరా నా కర్మ పొద్దు దొరికినావు. తింటానండ్రా. సరే కట్ చేస్తానులే. నవ్వు అందే రాలేదే. నేను ప్లీజ్ అండి, నాకు బాగుండాలని కోరుకునే వాళ్ళైతే నాకు లైక్ కొట్టండి, మర్చిపోద్దండి లైక్ కొట్టండి, మర్చిపోద్దండి. నాకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, మీరేమనుకోవద్దండి ప్లీజ్ అండి. ఈ ముద్రస్టిప్ నా కొడుకు పెద్ద నామాలు వీకి గుడికి పోయి వచ్చినాడు. పిత్తులే పిత్తులేస్తున్నాను నేను. ఏదో దోశ ఆకలి అయితే ఒక దోశ వేసుకొచ్చుకున్నాను తిందామని, దీన్ని కూడా తిన్నకుండా ఉన్నాను. తిందమ్మా కొర్ర దోశ. స్మెల్ వస్తుంది. నాకేం రాలేదు. బే నాయన్న, ఇంకా నేనేందో నా కడుపులో తిప్పుతుంది కదరా దేవుడా. నేనంతా బడబడ పిత్తులే, అట్లంతా రావు. బడబడ పిత్తులైనా ఏందో. లేదు విష్ణు, అద్దో చూడు అమ్మయ్యా, ఏం దీన్ని సచ్చినవరా, నీ కడుపు ఏదో చెడిపోయిందిరా నాయన, కడుక్కోరా కడుపు. రే నా మాటిని ఒకసారి డాక్టర్ దగ్గరికి పోరా నువ్వు. కళ్ళు మూసుకొని నువ్వు నీకు నేను చెప్పేది, నువ్వు కళ్ళు మూసుకొని అమ్మయ్యా వాడు చూడండి ఎట్లా పీల్చుకుంటాడు ముద్ర స్ట్రిప్ నా కొడుకు. అందుకే అంటారు కదా ఎవరు పిత్తులు వాళ్ళకి వాసన ఉండవంటండి. అందుకే అంటారు కదా ఎవరు పిత్తులు వాళ్ళకి వాసన ఉండవంటండి, ఎవరు పిత్తులు వాళ్ళకి వాసన ఉండవు. నువ్వేం లేవు కళ్ళు మూసుకొని మళ్ళా తీలే, నాకు ఇదే ఎట్లెట్లా అయిపోతుంటే మళ్ళా గిల్గిల్ అని పెడతాను. లేదు కళ్ళు మూసుకొని అమ్మా, కళ్ళు మూసుకొని వాడిని అమ్మ ఉన్నదంతా కడపడు. హాలోజినేట్ అయితే అమ్మా తీసేసి చెప్తా, తీసే హాలోజినేట్ అయితే. కళ్ళు మూసుకొని డీప్ ఇన్హేల్ ఎగ్జ్. ఓయమ్మా నా ప్రాణం పోయినా చేయండిరా. డీప్ ఇన్హేల్ ఎగ్జ్. ఓయమ్మా నా ప్రాణం పోయినా చేయండిరా. కొద్ది ఇప్పుడు వస్తుంది స్మెల్ చెప్పు. ఇప్పుడు పోయింటుంది, ఆ పాప పిలుచుకుంది, నేను పిలుచుకుంది, అంత పోయింటుంది కడుపులోకి. ఎట్లా పీల్చుకుంటాడు చూడండి. ఫీల్ మైండ్ లో నీకు ఆ ఫీల్ ఉంది నీకు, అది పోగొడతా నేను. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో చెప్తా. నువ్వు చేతి తలమని చేయి, తలమని చేయి పెట్టుకోకూడదు. పీస్ఫుల్ ఉండు, పీస్ఫుల్గా ముఖం కూడా నవ్వు రకంగా ఉండాలి. అట్లా పీస్ఫుల్గా ముఖం కూడా నవ్వు రకంగా ఉండాలి. అట్లా నవ్వుకుంటూ ఉండాలి, అసలు కళ్ళు తీసుకోకుండా నీట్గా నీట్ పీల్చుకుంటుండు. ఎందుకురా పొద్దున్న దేవునికి పోయి వచ్చినావు, నామాలు విక్కున్నావు కదరా నువ్వు. ఏంద్రా ఇంత ముదర్శి తర్వాత నా కొడుకువి. నాకేం రాలే, స్మెల్ విపరీతంగా వస్తుందిరా, పీతి వాసన వస్తుందిరా అమ్మయ్యా. కాదు అమ్మ తినిపోండి, మీరే దీన్నే తీసుకొని ముక్కుకు పెట్టుకుంటే. కాదు ఎట్లా భరిస్తానో తల్లి నువ్వు, ఇంతో నువ్వు ఎట్లా కాపురం చేస్తానో నాయన్న. ఓ దేవుడా కర్మ 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 శ్రీనివాస, ఇదక్కడ సంతరా నాయన్న. పద్దు కర్రా స్ప్రే అంటే తీసుకొని రా, ఏమైనా వద్దులే తూ కర్రా. కూర్చో నీతో మాట్లాడాలి, కూర్చో నువ్వు, కూర్చో మాట్లాడాలాట పడద్దు. కాదు అంత ఎట్లా భరిస్తాను పొద్దు నువ్వు ఎట్లా. వానమ్మా వానమ్మా విని దుంపదేగా, విని పిందాకూడు విని పిందాకూడు. తూ 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 కడుపు బాగాలేదమ్మా. నా కడుపులో దేవుతానండి నాకు అసలు వీడెక్కడ మనిషిరా నాయన. పిత్తులకో పిత్తులకే పుట్టినట్లున్నాడు వీడు. ఎందుకు మాట్లాడతావు, మనిషి అన్నాక పిత్తడా? ఏంది పిత్తుతాడు, పిత్తుతావు అట్టింది. నా ముందరకు వచ్చి పిచ్చుతావు ఏంద్రా, నా ముందరకు వచ్చి పిచ్చుతావు ఏంద్రా. నీ ముందర పిత్తలేదు మామూలుగా. అయినా ముడ్డెత్తి నా దగ్గర పెట్టి పిచ్చుతావు ఏంద్రాబ్బరిస్తానవు తల్లి, మహా తల్లి. ఎట్లా కూడు తింటానవో, ఎట్లా తింటానవో నువ్వు, నువ్వెట్లా అరిగించుకుంటానవు తల్లి, మహాతల్లి. జోహార్లమ్మ నీకి.
నీకు చెత్తకోటి జోహార్లు, చెప్పచ్చు నీకు అలవాటు. లే నన్ను తలకాయగిన టచ్ చేసినావంటే నువ్వు లేచిపోతావు అట్లే. నీ ఫ్యాన్స్ ఈ మధ్యన తలకాయ నిమరడం లేదు. నా ఫ్యాన్స్ అనమా, నువ్వు చెప్తా నిమరడం? నా ఫ్యాన్స్ కూడా ఉంటుంది గిరాకీ. ఏం పద్దు, నువ్వు నిజంగా పద్దు, నీ ఓపిక. ఇది పెట్టుకోద్దు, మంగా ఎక్కువ వస్తుంది స్మెల్. ఏమేం పెట్టి వనక పెట్టినావురా? పెట్టినావు ఏం స్ప్రే దాన్ని? ఏమింది, ఏంది పెట్టినావు వన కడుపులేకి? గోకుల్ పౌడర్ వేసినా? గోకుల్ పౌడర్ పర్ఫ్యూమ్ తీసుకురా, ఏం స్ప్రే కాదు. గోకుల్ పౌడర్ పర్ఫ్యూమ్ తీసుకు. పర్ఫ్యూమ్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? పర్ఫ్యూమ్ ఉంది కదా, తెప్పించిందా అమెజాన్ లో? అంతనా? మేలు నీకు బాగుంటుంది. ఈడ కూడా కొడతానండు, నీకు కూడా కొడతాను. ఏంది ఇట్లా సంది? ఏ మా చూడు, మా బాబు వద్దు వద్దు వద్దు. ఏందో అమ్మ ఇట్లా వస్తుంది వాసన? తూ రా పద్దు, నువ్వు కూర్చోపద్దు, కూర్చో కూర్చోపద్దు. తూ ఏందిరా, పీతి కంపు కొడుతుంది ఇది, పీతి వాసన వస్తుంది. బే అమ్మయ్య, నీ మొగుడు చూడమ్మయ్య పిలుచుకునేది. తూ రే, కంపు వస్తుందిరా నాయన, నిజంగా రా, ప్రామిస్ రా, పీతి కంపు వస్తుంది. నేను 2 నిమిషాలు అయింది గాలి పీల్చుకోకుండా ఉన్న అపార్ట్మెంట్. అద్ది కథ అమ్మయ్య. తూ రే, కంపు వస్తుందిరా నాయన, నిజంగా రా, ప్రామిస్ రా, పీతి కంపు వస్తుంది. నేను 2 నిమిషాలు అయింది గాలి పీల్చుకోకుండా ఉన్న అపార్ట్మెంట్. అద్ది కథ అమ్మయ్యా. ఏంది పద్దు, నువ్వు సెంట్ అని చెప్పి నాకు ఇట్లా కొట్టిస్తావు నువ్వు? ఏంది పద్దు అంత స్మెల్, మళ్ళీ అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఏంది అది, పీతి కంపు కొడుతుంది, ఏం స్ప్రే అది? ఇది చెడిపోయినట్టుంది మందు, అట్లా వస్తుంది. అంటే చెడిపోయినవన్నీ నా మీద ప్రయోగాలు చేస్తానవా? మంచిది యాక్చువల్గా. నీ పిల్లలను కొట్టు. పెళ్ళాం కన్నా తల్లి ఎక్కువ కాబట్టి తల్లికి కొట్టేదంగా నాకు కొట్టద్దు. అంటే చెడిపోయినవన్నీ నా మీద ప్రయోగాలు చేస్తానవా? మంచిది యాక్చువల్గా. నీ పిల్లలను కొట్టు. పెళ్ళాం కన్నా తల్లి ఎక్కువ కాబట్టి తల్లికి కొట్టేదంగా నాకు కొట్టద్దు నాయన. నేను నా కడుపులో దేవుత అంది అట్లే గడగడా. పిత్తితే ఎవరన్నా నానాకవి తిని పిట్టుతారు చూడండి, బ్యాడ్ స్మెల్, గబ్బు వాసన వస్తుందండి, గబ్బు వాసన. అను కళ్ళు మూసుకున్నాను మయ్యా, అంగనే నా ప్రాణం పైన కళ్ళు మూసుకోనండి. ఇది పీల్చుకో. విష్ణు పిత్తుల కన్నా అది మేలు కదా మయ్యా, వాడి పిత్తినా కూడా ఇదే స్మెల్ వస్తుందండి పొద్దు. అది కూడా ఇదే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది ఎందో స్ప్రే అంట. నాకు తెలిసి నా పిత్తులే డామినేట్ చేస్తానట్టున్నాయమ్మా. నువ్వు నా తల మీద ఎందుకంటున్నావు? మళ్ళీ నాకు మెంటల్ వస్తుంది. ఏడొత్తుమా? ఒత్తుతా. రెండు భయంకరంగా ఉన్నాయండి, వీళ్ళు ఏమో చేసేసినారు. నాకైతే బెబ్బె 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 చెందాలంగా ఉందండి అది. ఇంకా నాకు ఈ పిత్తుల వాసన చూసి అయిపోయింది, బాత్రూమ్ వాసనే వస్తుందండి అది. బాత్రూమ్ లేక ఊరికే వీడు పిత్తితే బాత్రూమ్ వాసనే వస్తుంది, ఈ స్మెల్ వస్తుందండి. అబ్బే, వాడు కడుపు చెడిపోయిందండి, వాడు కడుపు. నా మాటిని కడుపు అంతా ఒక ట్యాబ్లెట్ వేసుకొని క్లీన్ చేసుకోరా. నువ్వు నీకేస్తారా? ఏ రాయే వద్దానా? సెంటు చెడిపోయింది, సెంటు చెడిపోయింది. ఓయమ్మా ఎందు పాపం, నా వల్ల కాదు నాయన. ఇంకా మా అమ్మ బాగుంటేనే కదమ్మా. ఇంకెందుకు నాయన, నేను తలక తిరిగిపోతానండి స్మెల్కి. కాఫీ తాగినా మన శాంతిలే, ఇంకా తిండిలా ఎట్లా దాన్ని వారేసి. ఇప్పుడు కాఫీ తాగినా నీ మొగుడు పిత్తాడని నాకు నమ్మకం. ఏమి చెంట అది, ఇంకా వాడు దాంతో పాటే వాడంత గబ్బు ఉంది అది కూడా. సెంటు సెంట్ అని కొట్టినారు నాకు తెలియదని. అది ఏమన్నానా, డేట్ అయిపోయిందో చెడిపోయిందో కుళ్ళిపోయిందో నాకేం తెలుస్తుంది? స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. రే బాబీ, నాకు ఇప్పుడే కడుపులో గడగడా గడగడా గడుగడా అంటుంది. నువ్వు ఇన్నాక ఒక్కసారి పిత్తినావే అనుకో, నేను ఇటు నుంచి వెళ్ళిపోతాను. నేను
అసలు వెళ్ళిపోతే కూడా కాదు, నేను కుర్చీలో నుంచి కిందికి వేసిపోతాను నిన్ను. తాగుతానమ్మా, తాగుతాను ఈ వాసన కాఫీనే తాగల్లా. అవునమ్మా, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం లేదు. సో స్టైల్గా రోజుసేపు ఈ స్మెల్ ఏమీ లేదనుకొని నవ్వుకుంటా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పమా. తప్పదు, పద్దు తట్టుకోలే మా, తట్టుకోమా. తీసేసి చెప్పుమా. హాయ్ ఫ్రెండ్స్, అట్లా హాయ్ ఫ్రెండ్స్, అట్లా మీ అందరికి పేరు పేరున ఊరు ఊరున ముసలోళ్ళ అట్లా ఆ డైలాగులు కొట్టద్దు మధ్యలో. నేను మీరు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే సన్నదిలే నాయన, ఇంకెట్లా అండి మీరు చెప్పేది? నేను ఎప్పుడో ఒకసారి కదమ్మా లాస్ట్ నిమ్మలంగా చెప్పుకొని రా అన్న. లాస్ట్ నెలలో పిత్తులు వచ్చిన మళ్ళీ నా ఫ్యాన్స్ నేను అడుక్కొని రా, నేను ఎందుకురా వాళ్ళతో మాట్లాడినరా 5 నిమిషాలు. హాయ్ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది పొద్దు, ఏమీ అనుకోవద్దండి. సారీ సారీ సారీ, నా కడుపులో దేవుతుంది. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, షేర్ చేయండి, లైక్ కొట్టండి అండి. ఉందామయ్యా దుంపదేగా, ఇది ఎక్కడ పిత్తులు, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ కొట్టండి అండి. ఉందామయ్యా దుంపదేగా, ఇది ఎక్కడ పిత్తులు, ఏ స్వర్గంలో ఉన్నట్టుందా నీకు పిత్తుతా అంటే? ఏమన్నా స్వర్గంలో ఉన్నట్టుంది అట్లా అట్లా ఎట్లా శ్వాస తీసుకుంటావు? ఒక చోట గాలి ఏదో మత్తులో ఉన్నట్లు శ్వాస తీసుకుంటావు. ఏంలే లేచిపోలే, నేనేదో చెప్పుకుంటా అంటే నువ్వు చెప్పుకోనికున్నావు. చెప్పుకోమా. ఏంది చెప్పుకునేది, మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. ముక్కు ముక్కు పట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు? నోరుతో పీల్చుకో, ఇంకా గబ్బంత పోతుంది లోపలికి. తెలుదు కదా నోరుతో, ముక్కు మూసుకుంటే అయిపోయి ఏంది కనపడదు. ముక్కు మూసుకొని మాట్లాడు ప్లీజ్ అండి. ముక్కు మూసుకొని మాట్లాడు, బాగుంటుంది. షేర్ చేయండి, షేర్ చేసుకోండి అంట. చూడండి నాకు ఈ వాసనలో నాకు మాటలు తడబడుతున్నాయి. లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే నాకు ఊపు వస్తుందండి, నాకు మనశ్శాంతిగా సంతోషంగా ఉంటాను నేను. మీ అందరికీ నాకు వద్దునైనా నమస్కారం అయ్యా. నువ్వు పిత్తుకో, ఇట్లే పిత్తుకో. నేను మా వదిన దగ్గరికి పోతానండి. సెంటు కొట్టావు మా వదిన కొడితే మా వదిన ఈ సగాలకు కూడా రాదండి. ఇంకా పవర్ఫుల్ సెంట్ అని చెప్పు. బాయ్ అండి అందరికి. డ్రెస్ మార్చుకో, దాంతోనే పోదు దారిలో ఎవరు దగ్గరికి. స్నానం చేస్తానండి, స్నానం చేసి దచ్చే వేరే వేసుకొని వెళ్ళిపోతాను. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోవద్దండి లైక్ చేసేది, ప్లీజ్ లైక్ కొట్టండి.